డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాడీ ఎంటర్టైన్మెంట్. ఫ్రెండ్స్, ఈ రోజులలో చాలామంది ఫ్రీ డేటింగ్ యాప్స్ను యూజ్ చేయడం జరుగుతుంది. సో పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు ఎంతోమంది ఈ రోజులలో టీఎస్ ఫ్రీ చాటింగ్ యాప్ అని, టీఎస్ డేటింగ్ యాప్ అని, సో ఫ్రీ డేటింగ్ యాప్ అని, ఇట్లాంటి చాలా రకాలైనటువంటి యాప్స్ను యూజ్ చేస్తున్నారు. సో ఇట్లాంటి యాప్స్ను యూజ్ చేయడం వల్ల ఎంతోమంది లక్షలలో రూపాయలను లాస్ కావడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి, ఇప్పుడు మీరు ఫ్రీ టీఎస్ చాటింగ్ యాప్లో మీ పేరును రిజిస్టర్ చేసుకున్నారు అనుకుందాం. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, అవతల వ్యక్తి అంటే ఇట్లాంటి ప్లానింగ్లో ఉన్నటువంటి అవతల వ్యక్తి ఎవరైతే ఉంటారో, సో వాళ్ళు బయట దేశంలో ఉన్నటువంటి లేడీ లాగా మిమ్మల్ని పరిచయం చేసుకొని మీతో చాటింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో కొద్ది రోజుల తర్వాత ఫోటోలు అండ్ వీడియోస్ షేర్ చేసుకోవడం, పంపించుకోవడం దాకా మిమ్మల్ని తీసుకొని వచ్చిన తర్వాత, సో మిమ్మల్ని కలవడానికి వస్తానని, సో నాకు బయట దేశం నుంచి ఇండియాకి రావడానికి నా దగ్గర డబ్బులు సరిపోవట్లేదని మిమ్మల్ని కొంత అమౌంట్ అయితే అడగడం జరుగుతుంది. సో వాళ్ళు ఇండియాకి రావడానికి కోసమని నమ్మి మీరు వాళ్లకు కొంత డబ్బు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏదో ఒక రోజు చూసుకొని మీ దగ్గరికి రావడం జరుగుతుంది. సో వచ్చిన తర్వాత ఏమవుతుంది అని అంటే, సో మీతో ఇన్ని రోజుల దాకా చాట్ చేసింది లేడీ కాదు అబ్బాయి అని మీకు అప్పుడు అర్థమైపోతుంది. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారనంటే, వాళ్ళు మీ దగ్గర నుండి కొన్ని లక్షల రూపాయలని వాళ్ళు డిమాండ్ చేస్తారు. సో డిమాండ్ చేస్తే మీరు ఒకవేళ ఇవ్వకపోతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మీ యొక్క ఫొటోస్ కావచ్చు, మీ యొక్క వీడియోస్ కావచ్చు, మీరు ఇప్పటిదాకా చేసినటువంటి చాటింగ్ మెసేజ్లు ఏవైతే ఉంటాయో, సో వీటినన్నిటినీ వాళ్ళు ఏంటి అంటే చూపించి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం జరుగుతుంది. సో ఈ ఒకవేళ మీరు డబ్బులు ఇవ్వకపోతే మీ ఇంట్లో మీ భార్యకు చూపిస్తామని ఇట్లాంటి ఈ ఫోటోలు, వీడియోస్, మెసేజ్లు చూపించడం జరుగుతుంది. సో అట్లాంటప్పుడు ఏమవుతుందంటే, వీళ్ళు ఇది తెలిసిపోతే ప్రాబ్లం అవుతుందనే ఇబ్బంది అవుతుంది అనేటటువంటి ఆ టెన్షన్తో వాళ్ళు ఏం చేస్తారని అంటే, ఆ భయంతో వాళ్ళు అడిగినంత అమౌంట్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా చాలామంది పెళ్ళైన వాళ్ళనే టార్గెట్ చేసుకొని లక్షలల్లో రూపాయలని దోసుకోవడం జరుగుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అందుకనే ఇట్లాంటి డేటింగ్ యాప్స్ను ఎవరు నమ్మకండి. నమ్మితే ఖచ్చితంగా అందులో క్రియేట్ చేసే ప్రొఫైల్ అన్నీ తప్పుగా ఉంటాయి, కాబట్టి మీరు లాస్ కావడం జరుగుతుంది. సో ఇది ప్రతి ఒక్కరికి అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చేటటువంటి బెల్ ఐకాన్ని డెఫినెట్గా యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.